బాయ్ బాయ్ గుడ్ బాయ్. ఎంత ట్రాఫిక్ అంటే ఎంత ట్రాఫిక్, 5 అవుతుంది టైం వచ్చేసి, స్టాండ్ లేదు ఏం లేదు, అయినా కూడా స్టాండర్డ్ వాడికి స్టాండ్ ఉంది. సో గైస్ నేను అసలు చూసుకోలేదు మన బైక్ ఇంజన్ సీజ్ అయిపోయేది. సో చూపిస్తా చూడండి ఏమైందో. సో ఇంజిన్ ఆయిల్ కూలెంట్ మొత్తం లీక్ అయింది, ఎందుకు లీక్ అయిందో నాకు కూడా తెలియదు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరీవన్ ఇస్ గుడ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీలో నోయిడాలో అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో డిజిట్ గాడికి ఫుడ్ కూడా పెట్టేసాను. సో చూడండి కూర్చున్నాడు. సో మేమే ఉన్న ప్లేస్ వచ్చేసి నోయిడాలో సెక్టార్ 63 అనుకుంటా. ఇక్కడ మన తెలుగు పీజీ ఒకటే ఉంది, అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ చేసుకున్న స్టే, ఇక్కడ స్టే వచ్చేసి 500 రూపీస్ విత్ ఫుడ్. కూర్చోలో ఇప్పుడైతే చిన్న షాపింగ్ ఉంది, వీని లోపల పెట్టేసి, ఐ మీన్ లోపల అంటే ఇక్కడ మన తెలిసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి డిజిట్ గారితో లోపల నుంచి మనం ఇప్పుడు కొంచెం తీసుకునేటువంటి అవన్నీ కొనడానికి అయితే వెళ్దాం ఇప్పుడు లోపలికి షాపింగ్కి. చాలా పదండి. సో గైస్ నేను అసలు చూసుకోలేదు మన బైక్ ఇంజన్ సీజ్ అయిపోయేది. సో చూపిస్తా చూడండి ఏమైందో. సో ఇంజిన్ ఆయిల్ కూలెంట్ మొత్తం లీక్ అయింది, ఎందుకు లీక్ అయిందో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ యాక్చువల్గా ఇందులో మనకి ఎంత ఉండాలి అనేది మొత్తం ఉంటుంది. సో ఇప్పుడైతే అవి లేదు. సో కూలెంట్ అంతా పోయింది, పరిస్థితి ఏంటో మంది. సో మన కూలెంట్ అయితే లీక్ అయిందో ఎందుకు లీక్ అయిందో చెక్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఒక 8 mm నట్ లూజ్ అయింది ఏమో అనుకుంటున్నా, వచ్చి చూద్దాం. అది వేస్తే మళ్ళీ లీక్ అయిందా? ఎందుకు లీక్ అయినారు? ఓకే లీకేజ్ ప్రాబ్లమ్. కొంచెం వాటర్ బోర్స్ అయితే నేను ఫిక్స్ చేసిన, చూద్దాం ఏమవుతుందో. సో ఇవాళ సాయంత్రం రిషికేష్ పోయినప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు కూడా కాలేదు, 2.5 ఇయర్స్లో ఉంది. అది కూలెంట్ లీక్ కాదు మేడం. సో ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేసినాం. సో ఏమవుతుందనేది తెలియదు. సో ఇవాళ సాయంత్రం తెలుస్తుంది రెడీ చేస్తే. సో ఇప్పుడు కూడా ఆ క్యాప్ అనేది మనం ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయొచ్చు, హాట్ ఉంటుంది కాబట్టి. ప్రెషరైజ్డ్ బార్ తో మొత్తం లిక్విడ్ మొత్తం బయట పడితే మనం మన ముఖం కాలిపోతుంది. జాప్పర్ బాయ్ బాయ్ గుడ్ బాయ్. కిస్ పెట్టమ్మా. నేను ఎత్తుకోవడానికి పోతున్నా. కాశ్మీర్ పోతున్నాం. కాశ్మీర్ పోతున్నా? కాశ్మీర్ పోతే గర్ల్ ఫ్రెండ్ కావాలి. సెట్ చేద్దాం అక్కడ ఒకళ్ళని. చలో బాగానే అసలు ఎంత స్పీడ్ పోయినా ఎలానే ఇక కాల్ది డిజిట్. ఈ ట్రాఫిక్ దాటిపోవడం అంటే అమ్మో చుక్కలు కనబడుతున్నాయి. ఎంత ట్రాఫిక్ అంటే ఎంత ట్రాఫిక్, 5 అవుతుంది టైం వచ్చేసి, 5:52 అవుతుంది టైం. చూడండి ఎంత ట్రాఫిక్. కొంచెం ఇవాళ ఎండ ఇలా చాలా బెటర్ ఉండే, పెద్దగా అసలు ఎండ అనిపిస్తలేదు ఇవాళ. అండ్ కంపేర్ టు మేము నిన్న మొన్న వచ్చిన దానికి గుడ్, ఫీల్ గుడ్. రిషికేష్ వచ్చేసి మనకి 170. సో డిజిట్ గార్డ్ చూడండి ఏం చేస్తున్నారు. ఆ డిజిట్ గార్డ్ కోసం వెనుక కెమెరా పెట్టినా, ఫిక్స్ చేసినా కొత్తది. అట్లానే Insta360 కూడా వాడదాం. సో ఇది కెనాల్, మన గంగా కెనాల్. సో ఈ గంగా కెనాల్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్ గంగా కెనాల్ పక్క నుంచే పోవాలంట.
సో కొంచెం ముందు ఎక్కడైనా ఆగాలి, సిటీలో కొంచెం వేడిగా అంటే ఐ మీన్ ట్రాఫిక్లో వేడిగా వచ్చినాం బయటికి. సో కొంచెం వాటర్ అట్లా తాగి వెళ్తాం. ఇక్కడ చూడండి వెనక ఏం చేస్తున్నాడో. సో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉండొచ్చు వాడి యాంగిల్ నేను చేసిన ఇప్పుడు ఎట్లున్నది. సో రెండు స్ప్లిట్ చేసి పెడదామని ఫిక్స్ అయిపోయినా ఇట్లా కొంచెం మీకు క్లియర్గా కనబడుతుంది వాడు ఏం చేస్తున్నారు అనేది. సో కూర్చో డిజిట్ కూర్చో నిలబడకు ఎక్కువసేపు. గాలి బాగా వస్తుంది, వేడి గాలి ఏం రాట్లే, చల్ల గాలి వస్తుంది, మంచి బెటర్. ఆహా, సో రిషికేష్ ఇంకా మనకి 150 కిలోమీటర్స్ ఏమో ఉంది, 3 అవర్స్ ఏమో చూపించింది జర్నీ. సో చూద్దాం ఎంత ఉందో. అబ్బా, అంతా ఇక్కడ సరిగా ఏం నడపలేరు ఎవరు ఇక్కడ. త్రీ అవర్స్ 11 మినిట్స్ 175. అమ్మా బాబాయ్, ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కినాం, ఇంతసేపు మనం కెనాల్ రూట్ ఎక్కినాం కదా. సో అది రూట్లో వెళ్తే తక్కువనే, బట్ సింగిల్ రూట్ ఉంటుంది, కొంచెం డేంజర్ వెహికల్ ఫ్రెండ్ ఉండొచ్చు అదే. ఇదే అయితే నేషనల్ హైవే సేమ్ కిలోమీటర్స్ ఉంది, పెద్ద టాస్క్ ఏం లేదు అది. సో ఆల్ రైట్ ఓకే. సో టైం వచ్చేసి 7:16 అవుతుంది, ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ ఉంది మంది. ఇంకా 167 డిజిట్ గా చూడండి నిలబడి చూస్తున్నాడు, మీకు క్లియర్ ఉందో లేదో. సో నాకైతే పెట్టిన వాడి కోసం యాంగిల్ ఎట్లున్నదని చూసి చెప్పండి. సో ఒక చిన్న బ్రేక్ అనమాట. సో బ్రేక్ వచ్చేసి ఇంకా రిషికేష్ 100 కిలోమీటర్స్ ఉంది. సో డిజిట్ గారి కొత్త ఫ్రెండ్స్ చూడండి, ఇద్దరు కలిసారు. రిషికేష్ నుంచి మనాలి వచ్చేసి 2 డేస్ పడుతుంది అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో. బట్ ఫస్ట్ రిషికేష్ పోవాలి మనం, చలో. సో డిజిట్ గారి తిని సో వేరే కుక్క కూడా పెట్టేసినాం మనం, అదే పెరుగు, కొంచెం కూల్ ఉంటుంది కదా ఇప్పుడు పెరుగు. పోతుండే అరుస్తుంది డిజిట్, ఒక బాయ్ సో చలో. బ్రేక్ అయితే 1/2 అవర్ తీసుకున్నాం మాట్లాడుతూ. లెట్స్ సీ, ఫుల్ గాలి వస్తుంది, అట్లనే వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా జర్నీ వచ్చేసి ఇదేమే ఎమర్జెన్సీ. సో ఇంకా మా జర్నీ వచ్చేసి ఇదేంటి అప్డేట్ అవ్వట్లేదు, అప్పటి నుంచి 180నే ఉంది. వాట్ హ్యాపెన్ టు దిస్? ఎస్, వర్షం మాత్రం వస్తుంది, గట్టిగానే వచ్చేటట్టుంది. అండ్ గాలి అయితే ఘోరం, ఉరుపులు ఇట్లా మెరుస్తున్నాయి చూడండి. ఓహో, పోయేద్దామా మేము 110 కిలోమీటర్స్? వర్షం గట్టిగానే స్టార్ట్ అవుతుంది, పడాల్సిన టైంలో పడలేదులే కానీ ఇప్పుడు పడుతుంది. రిషికేష్, సో గాలిలు వానలు వర్షాలు అన్నీ వచ్చినాయి, అన్నీ తట్టుకొని రిషికేష్ అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మనం అన్న వాళ్ళని కలవడానికి పోతున్నాం. సో మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ, సో వాళ్ళని కలిసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోవాలి. చలో, స్టాండ్ లేదు ఏం లేదు, అయినా కూడా స్టాండర్డ్, వీడికి స్టాండ్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇంకెక్కడ. సో నైట్ డిన్నర్ డిజిట్ తినేసి మంచిగా కూర్చుని ఉన్నాడు. గౌరవ్ బాయ్ కైసే ఓ అబ్బోలో డిజిట్